हाई फ्रेंड्स मेरे चूस्तुन्नारु सीईसी सर्विसेस तेलुगु ఈ రోజు మనం సిఈసి పోర్టల్లో డిటిహెచ్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మీరు మీ సిస్టంలో ఉండి గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. డిజిటల్ సేవ అని టైప్ చేయండి. డిజిటల్ సేవ పోర్టల్ మీద క్లిక్ చేయండి. మీరు లాగిన్ అవ్వండి. మీకు డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. పైన మీకు కొన్ని సర్వీసెస్లు కనబడుతున్నాయి అన్నమాట. అక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు సైడ్ కార్నర్ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. అక్కడ మీకు డిటిహెచ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని డిటిహెచ్ కంపెనీలు అనేవి కనబడటం జరుగుతుంది అనమాట. ఏ డిటిహెచ్ కంపెనీ అయితే దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు కస్టమర్ ఐడి అడుగుతుంది, కస్టమర్ ఐడిని ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ని అడుగుతుంది, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఎంత పేమెంట్ అయితే నెల నెల చేస్తున్నారో ఆ పేమెంట్ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మిమ్మల్ని వాలెట్ పిన్ అనేది అడగటం జరుగుతుంది అనమాట. మీ వాలెట్ పిన్ని ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అవటం జరిగింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా స్లిప్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కస్టమర్కి ప్రింట్ తీసి కాపీ అనేది ఇవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ సిఈసిలో డిటిహెచ్ రీఛార్జ్ చేసే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.